కనీసం రాబోయే ప్రభుత్వం అన్నా ఈ తప్పుల్ని మళ్ళా చేయకుండా ఉండాలని, ఇప్పుడున్న ప్రభుత్వం కొనసాగినా కూడా ఇగో ఈ తప్పులు ఉన్నాయని చెప్పి ప్రజల ముందు చెప్పడం ద్వారా ఆ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలని పెద్ద బోగస్ ప్రచారం. 6 నెలల్లో నీళ్ళు ఇస్తున్నాం, 3 నెలల్లో నీళ్ళు ఇస్తున్నాం, రాసుకోండి 2018లో నీళ్ళు ఇవ్వబోతున్నాం. ఇది దాదాపు 5-6 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బొమ్మ చేయటం, వాళ్ళలో ఒక నమ్మకాన్ని కలిగించటం, మభ్యపెట్టడం. అది కరెక్ట్ కాదని కనీసం పెద్దలు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ స్థాయి వాళ్ళు వచ్చి చూసి పరిశీలించి ప్రజలకు చెప్తే ప్రజలు ఆలోచిస్తారని మా ఉద్దేశం. ప్రధానంగా రాబోయే ప్రభుత్వం ఈ తప్పిదాలను మరలా పునరావృతం కాకుండా త్వరగా ముందుకు తీసుకెళ్లాలని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అందరికీ ఉపాధి లభించాలంటే భారీ పరిశ్రమ వలన సాధ్యం కాదు, ఆధునిక పరిశ్రమ వలన సాధ్యం కాదు. మన అందరికీ ఏమనుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ అంటే చాలా విద్యావంతుల రాష్ట్రం అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత 32వ స్థానంలో ఉన్నాం మనం. అంటే 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే మొత్తం 36లో మనం 32వ స్థానంలో ఉన్నాం, అట్టడుగులు ఉన్నాం. అంటే ఇంతమంది నిరక్షరాస్యులు చదువు రాని వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్న సమాజంలో వాళ్ళందరికీ ఉపాధి లభించాలంటే వ్యవసాయమే ప్రధానం. వ్యవసాయ రంగంలో ఉపాధి లభించాలంటే 2 లేక 3 పంటలు పండించే పరిస్థితి ఉండాలి. 2 లేక 3 పంటలు పండించాలంటే పోలవరం ప్రాజెక్టు మినహా ఇంకా ఎక్కడా మనం ప్రాజెక్టు నిర్మించలేదు. కృష్ణానది మీద ఇప్పటికే నీళ్లు లేవు మనకి, ఉన్న గోదావరి వరద నీటిని వాడుకోవటమే మనకి తక్షణ కర్తవ్యం. అందుకని పోలవరం అనేది ఒక జీవనాడి ఆంధ్ర ప్రజలకి అని నేను ఎందుకు చెప్తున్నామంటే పోలవరంలో వరద సమయంలో లక్షలాది క్యూసెక్ల నీరు వృధాగా పోతుంది కాబట్టి ఆ నీటిని మనం ఆపుకోగలుగుతాం కాబట్టి. అంటే ఇప్పుడు ఇంకొక ఉద్దేశం మేము ఈ కమిటీ వేయటం ఉద్దేశం ఏంటంటే 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు వచ్చి 1 సంవత్సర కాలంలో నీళ్ళు అందించబోతున్నాం ఈ ప్రాజెక్టు ద్వారా అని చెప్పారు. అంటే మరలా ప్రజల్ని మోసం చేయటం. రేపు ఆయన ఓడిపోతే చూడండి నేను 3 సంవత్సరాలు ఇచ్చేవాడిని, జగన్ గారు వచ్చిన తర్వాత ఇది 1 సంవత్సరం కాదు 10 ఏళ్ళు పడుతుంది అని ఒక నెపం ఇప్పుడున్న ప్రతిపక్షం మీద వేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గమనించాను. అందుకని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం ఇది విజయవంతంగా నిర్వహిస్తాం. ఈ నివేదికని 15 రోజుల్లో ఎన్నికల తర్వాత రాబోయే ముఖ్యమంత్రికి అందిస్తాం. ఓన్లీ డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ అయింది, మెయిన్ డ్యామ్ ఇంకా స్టార్టే చేయలేదు. మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేయకుండా కాఫర్ డ్యామ్ పనులు చురుగ్గానే సాగుతున్నాయి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా. కానీ సిడబ్ల్యూసీ వారు అనుమతించిన 28 మీటర్ల ఎత్తు కంటే 42 మీటర్ల ఎత్తు వరకు తీసుకెళ్ళి దానికి అడ్డం దాని నీటి ప్రవాహాన్ని అడ్డగించి అక్కడి నుంచి నీరు సరఫరా చేయాలనేది వారి ఉద్దేశం. కానీ ఇంతవరకు డయాఫ్రామ్ వాల్ వల్ల నీటిని సరఫరా చేయడం అనేది ఎక్కడా జరగలేదు ఇంతవరకు, సారీ కాఫర్ డ్యామ్. కానీ ఈ ప్రభుత్వం మరి ఎందుకు దానివల్ల ఏం సాధించదలుచుకునేది కూడా తెలియడం లేదు. ఎందుకంటే ఆ నీరు తీసుకుపోయేదానికి కూడా సరైన కాలువలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా ఇంతవరకు ఏర్పరచుకోవడం జరగడం లేదు. సో అది ఎలా ఉండగా స్పిల్వే వచ్చేసి స్పిల్వే ఆల్మోస్ట్ క్రష్ లెవెల్కి అన్నీ వచ్చేసినాయి. క్రష్ లెవెల్ నుంచి గేట్ పెట్టడానికి కొన్ని అంటే దాదాపు 20 మీటర్ల ఎత్తు గేటు, ప్లస్ దాని మీద మళ్ళీ రోడ్డు ఏర్పడేదానికి దాదాపు 25-26 మీటర్ల ఎత్తు ప్రతి ఒక్కరి క్రష్ లెవెల్ నుంచి పిల్లర్ పైకి లేయాలి. ఇప్పుడు మేము చూసింది ఏమంటే ఇంకా 14 మీటర్లు దాదాపు ఇంకా ఎత్తు లేపాల్సింది. ప్రస్తుతం జరిగే పనులను చూస్తే అక్కడ వారు చెప్పిన ప్రకారం రోజుకు 4 పిల్లర్లు అంటే 48 పిల్లర్లకు గాను 4 పిల్లర్లు మాత్రము ఒక్కొక్క మీటర్ లేపుతున్నారు. అంటే ఒక అన్ని పిల్లర్లు 1 మీటర్ లేపాలంటే దాదాపు 12 దినాలు పడుతుంది అన్నమాట. గ్యాప్ లేకుండా అంటే సెలవు లేకుండా చేస్తే 12 దినాలు. ఇట్లా దాని 12 దినాలకు మొత్తంగా 20 మీటర్లు లేపాలంటే దాదాపు 240 దినాలు తక్కువ పట్టదు. తర్వాత దానిపైన మళ్ళీ రోడ్డు నిర్మాణం ఇవన్నీ చేసిన తర్వాతనే మనం గేట్లు దించగలం కిందికి. సో మినిమం 1 ఇయర్ కాంక్రీట్ వర్క్లే జరుగుతాయి. దాని తర్వాత 1 సంవత్సరం కాలం ఈ గేటు ఎరక్షన్ చేయడానికి పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క గేటు 300 టన్నులు. సో దానికి చాలా టైం తీసుకుంటుంది. అందువల్ల ఇంకొక సంవత్సరం కూడా పట్టవచ్చు. ఈ కాఫర్ డ్యామ్ పనులు 2, అప్స్ట్రీమ్ సైడ్ కాఫర్ డ్యాము, డౌన్ స్ట్రీమ్ సైడ్ కాఫర్ డ్యాము, ఈ 2 పనులు చేయడానికి కూడా దాదాపు మనకు అంత టైం లేదు. ఎందుకంటే ఫ్లడ్
బహుశా ఇంకొక నెల లోపల రావచ్చు అనుకుంటున్నాను. నెల లోపల ఫ్లడ్ వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చిన తర్వాత ఫ్లడ్ రిసీడ్ అయినంత వరకు మళ్ళీ పనులు చేసేదానికి ఏముండదు. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను శోధించి పరిశీలించి వివరించేదే మన డిఎన్ఏ టీవీ. ఆదరించండి మన రాష్ట్రం, మన ఛానల్ డిఎన్ఏ టీవీ. ప్లీజ్ షేర్ అండ్ లైక్, సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ డిఎన్ఏ టీవీ తెలుగులో.